రెండు నెల నెల నీ కళ్ళ ముందరనే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే నీ కళ్ళ ముందరనే 18 మంది పిట్టలు రాలినట్టు రాస్తా ఉంటే నీ కంటికి కనపడలేదు. వాళ్ళందరూ పిట్టలు రానట్టు రాలేదని కనపడలేదు. ఇక్కడ జరిగిన దుర్ఘటన ఎవరికి తెలియకుండా దాచిపెట్టే కార్యక్రమం చేశావు. నువ్వు రాలేదు, ఇవాళకి జ్వరాలు తగ్గలేదు, ఇవాళకి చిన్నపిల్లలు సైతం జ్వరాలతో బాధపడతా ఉన్న పరిస్థితి ఉంది. నువ్వు రాలా? కనీసం నీ ఆరోగ్య శాఖ మంత్రి కూడా కనీసం ఈ గ్రామానికి రాలేదు. మన కరుణ ఏంటంటే ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఇదే జిల్లాకు చెందినవాడు అని చెప్పి కూడా వీళ్ళు చెప్తా ఉంటే నిజంగా ఇంకా బాధ అనిపిస్తుంది పరిస్థితిని. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసి చెప్తా ఉన్నా, కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి ఇక్కడ జరుగుతూ ఉన్న చావులకు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్తా ఉన్నా. చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా దీంట్లో గవర్నమెంట్ తప్పిదం కాబట్టి ట్యాంకులు క్లీన్ కాని పరిస్థితిలో ట్యాంకులు నడుపుతా ఉన్నా, వాటర్ ట్యాంకులు నడుపుతా ఉన్నా, వాటర్ ట్యాంకులు ఎక్కిపోవడానికి మెట్లు లేకపోయినా కూడా ఆ పట్టించుకునే కార్యక్రమం లేకుండా జరక్కోకుండా చెరువుల్లోనూ వాటర్ ట్యాంకుల్లోనూ కోతులు చనిపోయినా కూడా మీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉన్న పరిస్థితిలో ఈ చావులు జరిగాయి కాబట్టి ఈ చావులకు ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ చనిపోయిన ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ బండిని ప్రకటించాలని జరుగుతా ఉన్నా. అంతేకాదు, ఈ చనిపోయే ప్రతి కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషన్ ఒకటే కాదు చేయాల్సింది. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా, ఈ గ్రామానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ కనీసం స్పెషలిస్ట్ డాక్టర్లు, అంటే మామూలు సూదులు పొడిచే డాక్టర్లు కాదు, మామూలు ఏఎన్ఎం నర్సులు కాదు, మామూలు ఆర్ఎంపీ డాక్టర్లు కాదు, స్పెషలిస్ట్ డాక్టర్లు ఇక్కడికి తెప్పించండి. తెప్పించి మీరు విజయవాడలోనూ మచిలీపట్నంలోనూ దీనికి సంబంధించిన మందులు వగైరా స్పెషాలిటీలకు సంబంధించిన చెకప్లు చేయడానికి అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరికి అక్కడికి తీసుకొని పోయి అక్కడే పెట్టి వైద్యం చేసి గ్రామమంతా కూడా మళ్ళీ నార్మల్ అయ్యేట్టుగా చేసే బాధ్యత కూడా నీకు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నాను.